శుభ సాయంత్రం. 17 డిసెంబర్ శుక్రవారం సాయంత్రం, ప్రతి శుక్రవారం మనం జరుపుకునేటువంటి టాక్ ద బుక్ కార్యక్రమంలో 41వ అంకమైనటువంటి ఈరోజు మనం మన మధ్య మిస్టర్ ఏఎన్ ప్రసన్న బాబు అనే ఒక బిఏ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్రా లైలా కాలేజ్ విజయవాడ, అతను మన మధ్య ఉన్నారు. అతను ఈరోజు 20వ శతాబ్దం నాది అని చెప్పుకున్నటువంటి ఒక మహాకవి శ్రీశ్రీకి సంబంధించినటువంటి ఒక విశ్వవిఖ్యాత సంబంధమైనటువంటి, ఇంకా చెప్పాలంటే మహాప్రస్థానం గురించి మనతో మాట్లాడుకోవడానికి టాక్ ది బుక్ సిరీస్లో దాని గురించిన విశ్లేషణ చేస్తూ దానికి సంబంధించినటువంటి అంశాలని తనదైన శైలిలో చెప్పడానికి మన ముందుకు వచ్చారు. ఈ మహాప్రస్థానం అనేటువంటి పుస్తకాన్ని ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ అనుభవాలతోటి అన్వయాలతోటి దాన్ని గురించి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మన మధ్య ఉండేటువంటి ఏఎన్ ప్రసన్న బాబు అనేటువంటి అతను దీని గురించి తనదైన శైలిలో దాన్ని విశ్లేషణ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ ఇతను ఒక విద్యార్థి దశలోనే ఒక పుస్తకాన్ని గురించి సమీక్షించడం అనేటువంటిది ఒక చిన్న విషయం కాదు. అందులో అతను ఎన్నుకున్నటువంటి పుస్తకం కూడా మహా ఉత్కృష్టమైనటువంటిది. దాన్ని అతను ఏ రకంగా ప్రస్తుతిస్తాడు అనేటువంటిది ఒకసారి మనం అందరం గమనించాల్సి ఉంటుంది. సో ప్రసన్న బాబు గారు ఈ టాక్ ద బుక్ సిరీస్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసినటువంటి మన యాప్స్కి చైర్మన్ గారు కె హేమచంద్రారెడ్డి గారి ద్వారా బిగిన్ అయినటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థుల్ని పుస్తకాల వైపుకు మళ్ళించడం అనేటువంటి ఒక మహత్కార్యమైనటువంటి దీంట్లో ఒక విద్యార్థి ఒక పుస్తకాన్ని గురించి విశ్లేషించడానికి రావడం అనేటువంటి చాలా గొప్ప విషయం. అందులో ఈ కార్యక్రమంలో ఇతను 3వ విద్యార్థి, ఈ టాక్ ద బుక్లో పాల్గొనేటువంటి 3వ విద్యార్థి. ఇంకా మిగిలిన విద్యార్థులు కూడా ఒక మంచి పుస్తకాన్ని తమ తోటి విద్యార్థులకి పరిచయం చేయడానికి ముందుకు రావాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఈ కార్యక్రమం వినిన తర్వాత అందరు విద్యార్థులు కూడా ఉత్తేజితులై ఈ టాక్ ద బుక్ సిరీస్లో విద్యార్థుల యొక్క పాత్రని ఎక్కువగా తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ నౌ ఐ లీవ్ ఇట్ టు ప్రసన్న బాబుని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ముందుగా వీక్షకులకు, ముఖ్యంగా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అజంత భాష, మధురమైన కమ్మనైన అమ్మ భాష తెలుగు భాష, ఆ తెలుగు భాషాభిమానులకు, తెలుగు సాహితీ ప్రియులకు, పెద్దలకు, పిల్లలకు, మరీ ముఖ్యంగా నవభారత నిర్మాతలు, సారథులు, భావి భారత రథసారథులు, విద్యార్థిని విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు నమస్కారాలు. మరొకసారి మీ అందరినీ టాక్ ద బుక్ పుస్తక సమీక్ష కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా కొన్ని విలువలతో కూడి ఇంత గొప్ప కార్యక్రమం, పుస్తక సమీక్ష అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని నిర్విరామంగా ముందుకి నడిపిస్తూ ఆ మహత్తర కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు, నాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు యాప్షి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి గారికి, అకాడమిక్ కోఆర్డినేటర్ మాథ్యూ శ్రీరంగం గారికి, నా గురించి పరిచయ వాక్యాలు తెలియజేసిన డాక్టర్ కె భాస్కర్ గారికి, మరియు నా తోడ్పాటుకు సహకరిస్తున్న ఆంధ్రా లయోలా కాలేజ్ గార్డెన్ లైబ్రరీ లైబ్రేరియన్ జి ప్రసాదరావు సార్ గారికి, మరియు లయోలా కాలేజ్ యాజమాన్యానికి నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు మరియు మనపూర్వక కృతజ్ఞతలు. ముందుగా ఈ టాక్ ద బుక్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారికి నా అభినందనలు. నాకు తెలిసిన గొప్ప పనులలో పుస్తక పఠనం ఒకటి. అటువంటి పుస్తక పఠనానికి నేటి యువత దాదాపుగా దూరం అయిపోయిన ఈ తరుణంలో సాంకేతికత చాటున ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో, వీడియో గేమ్స్లో విలువైన కాలాన్ని వృధాగా వ్యర్థం చేస్తున్న యువతలో పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచడానికి, వారిలో స్ఫూర్తి నింపడానికి
నిర్విరామంగా మొదలుపెట్టి ప్రపంచమంతా ఈ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని పోరాడుతున్న ఈ క్లిష్ట సమయంలో కూడా దీన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారికి మరొకసారి నా అభినందనలు, ధన్యవాదాలు. ఇక నేటి పుస్తక సమీక్షలో భాగంగా నేను సమీక్షించబోయే పుస్తకం తెలుగు సాహిత్యంలో, ఇంకా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక శిఖరం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఆ శిఖరం పేరే మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం. తెలుగు భాష తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యం మీద పట్టున్న వారికి చెప్పవలసిన అవసరం లేని రచన మహాప్రస్థానం. శ్రీశ్రీ కవిత్వం గురించి, మహాప్రస్థాన పుస్తకం గురించి చర్చించుకోవాలి అంటే నిమిషాలు గంటలు సరిపోవు, రోజులు కాలాలు కావాలి. మనకున్న ఈ కొద్దిపాటి కాల వ్యవధిలో శ్రీశ్రీ కవిత్వపు పరిమళాలను, మహాప్రస్థాన పుస్తక గీతాల ఆర్ద్రతను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నా పుస్తక సమీక్షకు మహాప్రస్థానమే ఎందుకు ఎన్నుకున్నానో చెప్పాలి. ఏ బుక్ రివ్యూ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. కవైనా, కళాకారుడైనా, నాయకుడైనా, సామాన్యుల పక్షాన, పీడితుల పక్షాన, కార్మిక కర్షక వర్గాల పక్షాన నిలబడలేనప్పుడు ఆ జన్మ వృధా. తన కవిత్వాన్ని సామాన్యుల చుట్టూ తిప్పిన కవి శ్రీశ్రీ. పీడితుల పక్షాన, కార్మిక కర్షక వర్గాల పక్షాన నిలబడ్డ రచన మహాప్రస్థానం. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు ఎన్నో రచనలు చేశారు. ఏ కాలంలోనైనా, ఏ రచనలో అయినా ఏముండేది? ఆ కాలంలో ఏ రాజు ఉన్నాడు, ఆ రాజు ఏ దేవుడికి దండం పెట్టేవాడు, ఆ రాజు యుద్ధంలో ఎంతమందిని చంపాడు, ఎన్ని గుర్రాలను నరికేశాడు, ఆ రాజు ఆస్థానంలో ఎంతమంది చెలికత్తులు ఉన్నారు, ఆ చెలికత్తుల్లో ఎంతమంది అప్సరసులు ఉండేవారు, ఆ అప్సరసులో ఎవరు బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇవి ఆనాటి కవులు రాసిన కవిత్వము, వాళ్ళు పేరు తెచ్చుకున్న కవిత్వము. ఎక్కువ శాతం తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలు, పురాణాలు, రాజుల గొప్పలు, లేదంటే ప్రేమ ప్రణయం, ఇదే కవిత్వంగా వర్ధిల్లేది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొరివి గోపరాజు అనే కవి సింహాసన ద్వాత్రింసిక అనే ఒక గ్రంథంలో వచ్చిన కథ, శాలివాహన విజయం అనే కథ. పూర్వం ఇంద్రుడు ఆస్థానంలో రంభ, ఊర్వశి అనే డ్యాన్స్ అప్సరసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారు అని ఇంద్రుడికి ఒకరోజు సమస్య వచ్చింది. భూలోకంలో ఎవరికి ఏం సమస్య లేనట్టు ఇంద్రుడికి అదో పెద్ద సమస్య అయింది. అది ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు నారదుడు వచ్చి ఉజ్జయిని రాజ్యంలో మహారాజైన విక్రమార్కుడు, సకల కళా ప్రావీణ్యుడు, యుద్ధ కళా నిపుణుడు, ఇలా అతని గొప్పలన్నీ చెప్పి అతన్ని పిలిపించమంటాడు. సో కవి ఈ విక్రమార్కుడు గురించి, విక్రమార్కుడు గొప్పల గురించి మనకి వర్ణిస్తూ ఉంటాడు. తర్వాత విక్రమార్కుడు వచ్చి రంభ, ఊర్వశి డ్యాన్స్ చూసి ఊర్వశి బాగా డ్యాన్స్ వేసింది అని చెప్తాడు. సో ఈ కవి ఏం చేస్తాడు, రంభ ఎలా డ్యాన్స్ వేసింది, ఊర్వశి ఎలా డ్యాన్స్ వేసింది, వాళ్ళు చేతులు ఎలా తిప్పారు, కాళ్ళు ఎలా తిప్పారు, ఇవి దీని వర్ణన అందంగా చేసేవాడు. కానీ ఆ కవి ఏం మాట్లాడాలి? విక్రమార్కుడి రాజ్యంలో సామాన్యులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు పూరి గుడిసెల్లో ఎలా తిప్పలు పడుతున్నారు, అది రాయాలి ఆ కవి. ఆ కవికి అవి ఏం పట్టవు. మహా అయితే ఒక లైన్ రాస్తాడు, విక్రమార్కుడి రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అని. సో విక్రమార్కుడి రాజ్యంలో అంటరాని వారు లేరా? కొన్ని వర్గాలని అంటరాని వారు అనే ముద్ర వేసి సమాజానికి దూరంగా ఉంచలేదా? దగ్గరలో చెరువు ఉన్నా నీళ్లు తెచ్చుకోవడానికి వీళ్ళు లేకుండా కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన కష్టం వాళ్ళకి కలిగించలేదా? కొన్ని వర్గాలనే ఈ సమాజం నెత్తిన పెట్టుకోలేదా? ఒక వర్గం ఇంకొక వర్గాన్ని పీడించలేదా? ఎందుకు సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమతుల్యత, సమానత్వం లేదు? ఇవి ఆ కవి రాసుంటే చాలా బాగుండేది. కానీ ఆ కవికి ఎంతసేపు స్త్రీల వర్ణన, రాజుల గొప్పలు ఇవి మాత్రమే ఉన్నాయి. సో అందుకే శ్రీశ్రీ అంటాడు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలెవ్వరు అంటాడు. సో మనం దాని గురించి ఆలోచించాలి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? మనం అది ఆలోచించాలి. సో మన ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుంటే
కృష్ణ బ్యారేజ్ వస్తుంది విజయవాడ ఎంట్రీలో. సో అక్కడి నుంచి మనం చూస్తే విజయవాడలో ఎత్తైన ప్రదేశాలన్నీ కనబడతాయి. కొండపైన ఉన్న అమ్మవారు కనబడుతుంది, బందర్ రోడ్లో ఉన్న ఎత్తైన భవనాలు, ఫైవ్ స్టార్ హోటల్స్ కనబడతాయి. మనం అవన్నీ చూస్తాం. కానీ ఎవరం ఆ బ్రిడ్జ్ ఎండింగ్లో పాకలు వేసుకొని గుడిసెలు వేసుకొని తమ జీవితాన్ని గడుపుతున్న పేదల గురించి అసలు వాళ్ళకి వెళ్ళి కూడా చూడం. మనకి వాన వస్తే ఆనందం, బయటికి వెళ్ళి ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన అంటూ డ్యాన్స్ వేస్తాం. అదే ఆ వాన కొంచెం ఎక్కువ వస్తే, ఆ కొంచెం ఎక్కువ వచ్చిన వాన వరదగా మారితే కొన్ని వందల వేల జీవితాలు తమ గూడుని నీడని కోల్పోతాయి. సో ఇలాంటి అభద్రతాభావాలు ఉన్న ఇంకా ఆ సమాజంలోనే మనం ఉన్నాం. సో ఇలాంటి కష్టాలను, కన్నీరును, పేదల ఆకలిని, బెచ్చగత్తెలని, వాళ్ళ జీవితంలోని చీకటిని మనకి పరిచయం చేసే రచన మహాప్రస్థానం. 20వ శతాబ్దంలో తెలుగులో వెలువడిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న తెలుగు సాహిత్య గమనాన్నే పూర్తిగా మార్చివేసింది. ఆదికవి నన్నయ్య నుండి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వరకు మోస ధోరణిలో సాగుతూ గ్రాంధిక పదబంధాలతో, సంక్లిష్టమైన సంస్కృత సమాసాలతో సామాన్యుడికి అందకుండా వినీలాకాశంలో వ్యవహరిస్తున్న తెలుగు సాహిత్యాన్ని వ్యవహారిక భాషా సాయంతో సామాన్యుడికి అందేలా చేసిన రచన మహాప్రస్థానం. కవి సారవోమ శ్రీనాథుని నుండి కృష్ణపక్షం కృష్ణశాస్త్రి వరకు మగు అందచందాలను వర్ణిస్తూ, రాజుల కీర్తి ప్రతిష్టలు ఆ వర్ణనలు చేస్తూ, వాళ్ళ ప్రేమ పురాణాలు వర్ణనలు చేస్తూ భావకవిత్వం అనే ముసుగు కప్పుకున్న తెలుగు సాహిత్యంలో సామాన్యుల జీవన విధానాన్ని, కార్మిక కర్షక వర్గాల శ్రమైక జీవన సౌందర్యాన్ని, అనాథుల అశాంతుల జీవితాల్లోని చీకటిని, బెచ్చగత్తెల అసహాయతను చిత్రిస్తూ ఆధునిక సాహిత్యాన్ని మన ముందుకు చేర్చిన రచన మహాప్రస్థానం, ఆ మహాకవి శ్రీశ్రీ. మహాప్రస్థానం అంటే మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం విజయం అనంతరం పాండవులు అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేసి తదనంతరం తమ వారసులకి రాజ్య బాధ్యత అప్పచెప్పి ధర నుండి అమరలోకానికి చేసిన యాత్ర, భూలోకం నుండి స్వర్గానికి చేసిన మహాయాత్ర. అలాగే నేడు ఈ సమాజం, ఈ ప్రపంచం పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ లేని లోకానికి, కార్మికులు కర్షకులు సుఖ సంతోషాలతో జీవించే లోకానికి, అనాథలు అభాగ్యులు అశాంతులు శనిదేవత రథచక్రపు ఇరుసుల్లో చిక్కుకున్న దీనులు లేని లోకానికి, ఆ మారో ప్రపంచానికి, ఆ మహాప్రపంచానికి చేయవలసిన సుదీర్ఘ ప్రయాణం ఈ మహాప్రస్థానం. ఈ పుస్తకంలో పాలకుల భజన ఉండదు, దైవం మతం మోక్షం లాంటి అంశాల జోలికే పోదు. స్త్రీల అందచందాల వర్ణన, ప్రకృతి అందచందాల చిత్రీకరణ అసలే ఉండదు. ఐ రిపీట్, ఈ పుస్తకంలో రాజుల భజన ఉండదు, దైవం మతం మోక్షం లాంటి అంశాల జోలికే పోదు. ప్రేయసి మెల్లకన్నులపై పద్యాలు అసలే ఉండవు. ఉన్నదల్లా సామాన్యుని జీవన శైలి. దేశ చరిత్రలను ఉన్నత వర్గాల దోపిడీని నిలబెట్టి కడిగేసే ఆవేశం మాత్రమే. నీలో నాలో మనలో రగిలే సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే. మహాప్రస్థానం ఎందుకు చదవాలి అని అడిగితే, పాలికాపు నుదుటి చెమట, కూలివాణి గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు తెలియాలంటే చదవాలి మహాప్రస్థానము అంటాను. కర్షక వీరుల ఖాయం నిండా కాలువగట్టే గర్మజలానికి ఖరీదు తెలియాలన్నా మహాప్రస్థానం తెరిచి చూడాల్సిందే. శరీర కష్టం స్ఫురింపజేసే సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు, వాటి విలువ బోధపడాలంటే మహాప్రస్థానమే రాజమార్గం. ప్రభువెక్కిన పల్లకి గురించి, ప్రభువెక్కిన పల్లకి మోసిన బోయీల గురించి, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల ప్రస్తావన నువ్వు ఆలోచించాలి అంటే మహాప్రస్థానం ఒక్కటే మార్గం. సో ఒకసారి మహాప్రస్థానం యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రాంధిక భాషకి, వృత్త ఛందస్సులకి వీట్కోలు పలికిన శ్రీశ్రీ వ్యవహారిక భాషలో కవిత్వం రాసి పేదల జీవితాలు, అనాథుల అభాగ్యుల దారిద్ర్యం వీటినే కవితా వస్తువులుగా చేసుకొని 1933లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతి ఇచ్చాను,
నేను సైతం విశ్వవృష్టికి అసురు ఒక్కటి దార పోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను అంటూ మహాప్రస్థాన గీతాలని మొదలు పెట్టాడు. మహాప్రస్థాన గీతాలు 1933-40 ప్రాంతంలో రాసినవి. 1930-40 మనం ప్రపంచ చరిత్రలో హంగ్రీ 30s అంటాం, ఆకలి దశాబ్దం. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వ్యాపించింది. సో అప్పుడే ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ విప్లవ రచయితల సంఘం వారి యొక్క మేనిఫెస్టో కూడా వెలువడింది. సో ఆ సమయంలోనే నా మహాప్రస్థాన గీతాలు కూడా ప్రవహించాయి అంటాడు శ్రీశ్రీ. సో 1940 మహాప్రస్థాన రచన రాయడం పూర్తయినప్పటికీ అది ప్రచురణ కావడానికి 1950 వరకు సమయం పట్టింది. శ్రీశ్రీ గారి స్నేహితుడు నళిని కుమార్ అనే వ్యక్తి ధన సహాయంతో 1950 మొదటి ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. శ్రీశ్రీ సమకాలీనుడైన పురిపుండ అప్పలస్వామి గారు మహాప్రస్థానం ఈ శతాబ్దంలో వచ్చిన ఏకైక మహాకావ్యం అని కీర్తించారు. సో మహాప్రస్థానం అర్థం కావాలంటే శ్రీశ్రీ గారి జీవితం తెలిసితేరాల్సిందే. ఆయన ఎదుర్కొన్న కన్నీళ్ళు, బాధలు, కష్టాలు, పేదరికం తెలిసి తీరాలి. శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంలో ఇలా అంటాడు, నేను పెరిగే కొద్దీ మాస్తులు తరుగుతూ వచ్చాయి అని. సో శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30 విశాఖపట్నంలో జన్మించారు. 1931 మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిఏ పూర్తి చేశారు. తర్వాత అనేక చోట్ల వృత్తి చేసి 1935 విశాఖలో మిసెస్ ఏవియన్ కాలేజీలో డిమానిస్ట్రేటర్గా కూడా పనిచేశారు. తర్వాత 1947 మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో మద్రాసు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. తర్వాత శ్రీశ్రీ తన సినీ ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టారు. శ్రీశ్రీ జన్మ సంవత్సరం 1910 తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టత ఉంది. ఆ సంవత్సరమే వ్యవహారిక భాషోద్యమం మొదలైంది. ముత్యాల సరాలు అనే ఛందస్సు కూడా పుట్టింది. సో తరువాతి కాలంలో శ్రీశ్రీ ఆ వ్యవహారిక భాషలోనే సాహిత్యం రాసి, కవిత్వం రాసి తెలుగు భాష రుణం తీర్చుకున్నాడు. మనకు శ్రీశ్రీ అనగానే గుర్తుకు వచ్చేది విప్లవ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం. కానీ తొలినాళ్ళలో శ్రీశ్రీ కూడా భావ కవిత్వాన్నే రాశాడు. ఆ పాత కవిత్వం ఆ ధోరణిలోనే తను కవిత్వం రాశాడు. సో శ్రీశ్రీ 14 పరిణయ రహస్యం, 18 ప్రభవ అనే రచనలు చేశాడు. సో ఈరోజు యువతకి డిగ్రీలు పూర్తయిన తెలుగులో అక్షర దోషాలు లేకుండా రాయడం చేత కావట్లేదు. కానీ 14 శ్రీశ్రీ గ్రాంధిక తెలుగులో పద్య సంపుటితో పుస్తకం రాశాడు. అది శ్రీశ్రీకి సరస్వతి కటాక్షం అనాలి. సో శ్రీశ్రీ ఒక ఉపన్యాసంలో ఇలా అంటాడు, నా మీద కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రభావం ఎక్కువగా ఉంది అని. సో మొదట్లో శ్రీశ్రీ కూడా భావకవిత్వమే రాసిన తర్వాత శ్రీశ్రీకి 20 టైఫాయిడ్ వచ్చింది. 63 మంచాన పడ్డాడు. సో ఆ సమయంలో తనకి ఆకలి, కష్టాలు, కన్నీరు వీటి యొక్క విలువ తెలిసి, నేను రాయవలసింది పురాణాలు కాదు, నేను రాయవలసింది రాజుల గొప్పలు కాదు, నేను రాయవలసింది స్త్రీల అందచందాలు కాదు, పేదల జీవితాలను, పీడితుల కష్టాలను నేను రాయాలి అని శ్రీశ్రీకి అనిపించి అప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలని మొదలుపెట్టాడు. భాగవతంలో పోతను చెప్పినట్టు, బాలరసాల స్థాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్, గోలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్నా, సత్కవుల్ హాలికులనైననేమి, గహనాంతర సేమల కందమూల ఔద్దాలికులనైననేమి, నిజధార సుతోధరణ పోషణార్థమై అంటాడు. సో కవులు రాజులో ఇచ్చే డబ్బు కోసం, వాళ్ళు పెట్టే రక్తపు కూడు కోసం హంతకులైన రాజులకి తన కవిత్వాన్ని అంకితం ఇవ్వడం కన్నా వ్యవసాయం చేసుకుని కవులు బతకొచ్చు అని పోతన అంటాడు. సో అలానే శ్రీశ్రీ కూడా ఎవరి మెప్పు కోసమో, ధనాపేక్షతోనో మహాప్రస్థానం రాయలేదు. ఆయనలో ఉన్న ఆవేశం, ఆయన రక్తం మరిగి ఈ మహాప్రస్థాన గీతాలని రాశాడు. శ్రీశ్రీ భావకవిత్వంలో, ఆయన భావకవిత్వం మనం ఆయన సినీ గీతాల్లో చూడవచ్చు. సో ఏఎన్ఆర్ సావిత్రి, ఎన్టీఆర్కి ఇలా చాలామంది అప్పటి హీరోలకి శ్రీశ్రీ అందమైన ప్రేమ గీతాలని రాశాడు. సో విప్లవ గీతాలను కూడా శ్రీశ్రీ సినీ గీతాల్లో
రాశాడు. భారత మాతను నేను బందీనై పడి ఉన్నాను అంటూ నేటి భారతం సినిమాలో భారతదేశం యొక్క దీన స్థితిని తెలియజేస్తున్నాడు. 1910-1930 మధ్యలో తెలుగు కవిత్వంలో ఈ భావకవిత్వం అనేది తన విశ్వరూపాన్ని చూపించింది. సో అప్పుడు మల్లాది వారు, కృష్ణశాస్త్రి మొదలైన వారు ఈ భావకవిత్వం పల్లకిని మోశారు. 1930 శ్రీశ్రీ తన మహాప్రస్థాన గీతాలతో మొదలుపెట్టి ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకున్నాడు. సో తర్వాత మహాప్రస్థాన ఈ పుస్తకం మీద రాయడానికి శ్రీశ్రీకి ఇద్దరు వ్యక్తుల ప్రభావం మనం ఎక్కువగా కనబడుతుంది. ఒకటి కార్ల్ మార్క్స్, రెండోది గురజాడ అప్పారావు. మనకి మహాప్రస్థాన ప్రతి కండికలో మార్క్సిజం క్లియర్గా కనబడుతుంది. మార్క్సిజం గురించి తెలుసుకోకపోతే మహాప్రస్థానం ఏమాత్రం అర్థం కాదు. మార్క్సిజం అంటే ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం. ఒకసారి ఆదిమ కాలానికి వెళ్తే తొలినాళ్ళలో మనుషులు ఒక సమాజం లేకుండా, ఒక సామ్రాజ్యాలు లేకుండా, ఒక దేశాలు ఇలా విభజించుకోకుండా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతుకుతున్న ఆ రోజుల్లో ఒక వర్గం ఒక వర్గాన్ని దోపిడీ చేయట్లేదు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. సో అప్పుడు ఏ వర్గాలు లేవు, ఉన్నవాడు లేనివాడు, ధనికుడు పేద ఇలాంటి వర్గాలు ఏమీ లేవు. దీన్నే ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్థ అంటాడు కార్ల్ మార్క్స్. తర్వాత కాలంలో మనకి ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇది నీది అది నాది ఇలా వనరులను విభజించారు. సో అప్పుడు ఉన్నవాడు లేనివాడు అనే కాన్సెప్ట్ వచ్చింది. బలం ఉన్నవాడు ఆస్తి తీసుకున్నాడు, లేనివాడు వాడికి బానిస అయ్యాడు. తర్వాత మనం వ్యవసాయం నేర్చుకున్నాం. వ్యవసాయ విప్లవం వచ్చిన తర్వాత భూమి మీద హక్కు కోసం మనం పోరాటం చేశాం. ఈ పరిణామంలో భూస్వామి, కౌలు రైతు ఇలా రెండు వర్గాలు వచ్చాయి. యథాతథంగా భూస్వామి రైతుని దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. తరువాత కాలంలో మనం పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చాం. సో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత యథాతథంగా పెట్టుబడిదారుడు, శ్రామికుడు, కార్మికుడు అనే రెండు వర్గాలు వచ్చాయి. సో అదే అలానే పెట్టుబడిదారుడు కూడా శ్రామికుడిని కార్మికుడిని దోపిడీ చేసుకునేవాడు. సో ఇలా పెట్టుబడిదార వ్యవస్థ కూల్చేయాలని, సమసమాజం స్థాపించాలని, సామ్యవాద సమాజం స్థాపించాలని, అలా స్థాపించడానికి కార్మికుల్లో విప్లవం తీసుకురావాలని కార్ల్ మార్క్స్ భావించాడు. ఆ భావాలకే కవిత విశేషం చేసిన కవి శ్రీశ్రీ. తర్వాత గురజాడ అప్పారావు గారికి ప్రభావం కూడా శ్రీశ్రీ మీద చాలా ఉంది. గురజాడ నా అడుగు జాడ అంటాడు శ్రీశ్రీ. గ్రాంధిక భాష చచ్చిపోయిందని, మృత భాష అయిపోయిందని, వృత్త ఛందస్సులు పనికిరావని తేల్చి చెప్పి వ్యవహారిక భాషలో తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని రాయమని గురజాడ పిలుపునిచ్చాడు. ఆ పిలుపుతో శ్రీశ్రీ వ్యవహారిక భాషలోనే తన సాహిత్యాన్ని రాచాడు. ఆ సాహిత్యంలో కార్ల్ మార్క్స్ యొక్క మార్క్సిస సిద్ధాంతాన్ని కూడా మనకి వివరించాడు. తర్వాత ప్రతి పుస్తకానికి ముందు మాట ఉంటుంది. మహాప్రస్థానానికి గుడిపాటి వెంకటచలం గారు యోగ్యతాపత్రము అనే పేరుతో ముందు మాటను రాశారు. చలం గారు మహాప్రస్థానానికి సరైన యోగ్యత కలిగిన యోగ్యతాపత్రం రాశారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహాప్రస్థాన గీతాలని సరిగ్గా తూచి ఆ గాఢతను, కవితా శైలిని మనకి ముందు మాట యోగ్యతాపత్రంలో వెంకట చలం గారు చాలా వివరంగా వివరిస్తారు. చలం గారు ఇలా అంటారు, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచపు బాధ, శ్రీశ్రీ బాధ అంటాడు. సో కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అంటాడు. సో కృష్ణశాస్త్రి రాసిన ప్రణయ కవిత్వం, విరహ కవిత్వం వల్ల అది చదివి ప్రపంచంలో అందరూ బాధపడితే ప్రపంచంలో ఉన్న కష్టాలు, కన్నీళ్ళు అనే ఈ బాధలన్నింటినీ తీసుకొని శ్రీశ్రీ కవిత్వం రాశాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మహాప్రస్థానం అంటాడు చలం. సో మహాప్రస్థానం అప్పటి వరకు వచ్చిన తెలుగు సాహిత్యంలో ఎందుకు భిన్నమో,
దాంట్లో ఏది ఏం ప్రత్యేకతలు ఉన్నాయో, శ్రీశ్రీ ఆ కవులకు శ్రీశ్రీ ఎందుకు విభిన్నమో తెలుసుకుంటూ మహాప్రస్థానంలోకి మన ప్రస్థానాన్ని మొదలు పెడదాం. ఒకసారి 1930 నాటి భారతదేశాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆకలి దశాబ్దం, ఎటు చూసినా ఆకలి, ఆ ఆకలి కేకలు, ఆ ఆకలి చావులు, ఇలా సామాన్యుడి పరిస్థితి అయోమయం, అగమ్యగోచరం. ప్రపంచ దేశాలు యుద్ధాల పేరుతో యుద్ధం చేసుకుంటుంటే సామాన్యుడు నలిగిపోతున్నాడు. సో ఆ ఆకలి చావులు మన భారతదేశంలో ఇంకా విపరీతంగా ఉన్నాయి. అవన్నీ చూసి, ఆ కష్టాలు చూసి శ్రీశ్రీ రక్తం మరిగి మహాప్రస్థాన గీతాలని రచించాడు. మహాప్రస్థాన గీతాల్లో మనం కొన్ని చూద్దాం. మొదటిగా జయభేరి అనే కండికతో శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని రాశాడు. నేను సైతం ప్రపంచాగ్నికి అశ్రు ఒక్కడి దారవోశాను, నేను సైతం విశ్వవృష్టికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కడి దారవోశాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను అంటాడు. సో అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటు చూసిన దేశాలన్నీ యుద్ధం పేరుతో కొట్టుకుంటూ ఉంటే ప్రపంచం మండుతుంది అంటాడు శ్రీశ్రీ. దాన్ని ప్రపంచాగ్ని అంటాడు. దానికి ప్రతి దేశము, ప్రతి సమాజము, ప్రతి మానవుడు ఆ ప్రపంచాగ్నిలో భాగమయ్యాడు. డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గానైనా అప్పుడు ప్రతి మానవుడు, ప్రతి దేశము ఆ ప్రపంచాగ్నిలో భాగమైంది. కాబట్టి నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను అంటాడు. అతదా ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా, వానకాలం ముసిరాగా నిలువు నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టక కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే అంటాడు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, అప్పుడున్న ప్రపంచంలోని మార్పులకు సంకేతాలు అనుకుందాం. ప్రపంచంలో కానీ, సమాజంలో కానీ, ప్రకృతిలో కానీ ఎటువంటి చిన్న మార్పులు వచ్చినా చివరిగా ఎఫెక్ట్ అయ్యేది సామాన్యుడు మాత్రమే. గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయినా అంతిమంగా దాని ఎఫెక్ట్ చూపేది సామాన్యుడి పైనే. ఒక కంపెనీ ప్రైవేటైజ్ చేస్తే దానిలో నష్టపోయేది, ఉద్యోగాలు కోల్పోయేది శ్రామికులు, సామాన్యులు. పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడితే నష్టపోయేది కర్షకులు, అంటే రైతులు. సో ఇలా సమాజంలో ఏ మార్పులు వచ్చినా సామాన్యులు, శ్రామికులు, కార్మికులు వీళ్ళు నలిగిపోతున్నారు అనే భావంలో మనం ఇక్కడ చూడవచ్చు. సో కార్మికులు, శ్రామికులు నిలిచిపోతే వాళ్ళు పనిచేయరు, పనిచేయము అని చెప్పి ఆగిపోయారు అనుకుందాం. దాన్ని ఇలా రాస్తాడు, నేను ఒక్కనే నిలిచిపోతే భూమి మీద చంద్రగాడ్పులు, వానమబ్బులు, మంచు సోనలు భగ్నమవుతాయి. నింగి నుంచి తొంగి చూసి రంగురంగుల చుక్కలన్నీ నెత్తురు కక్కుకుంటూ రాలి పేలిపోతాయి అంటాడు. సో ఏ ప్రపంచ అభివృద్ధికైనా, ఒక దేశ అభివృద్ధికైనా కార్మికులు, శ్రామికులు ఎంతో ముఖ్యం. వాళ్ళు లేకపోతే ప్రపంచ అభివృద్ధి కుంటుపడుతుంది. సో వాళ్ళొక్కళ్ళు ఆగిపోతే భూమే తన చంద్రగాడ్పులు, వానమబ్బులు, మంచు సోనలు భగ్నమవుతాయి అంటాడు. అంటే ప్రకృతి విలయం వస్తుంది అని రాస్తాడు. సో ఇక్కడ విలయం వస్తుంది అని కాదు, సో ప్రపంచం ఆగిపోతుంది, ప్రపంచపు గమనం ఆగిపోతుంది అని శ్రీశ్రీ ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇక్కడ ఎక్కడ హంగ్రీ 30s అని కానీ, లేకపోతే విప్లవం అని కానీ, కార్మికులు అని కానీ, శ్రామికులు అని కానీ, మార్క్సిజం అని కానీ శ్రీశ్రీ ఎక్కడ రాయలేదు. కానీ మనకి ఆ భావాలు వచ్చేటట్టు కవిత్వం రాయేసిన కవి శ్రీశ్రీ. సో ఇలా నెగిటివ్స్ చెప్పిన శ్రీశ్రీ చివరిలో పాజిటివ్ నోట్తో ఆ పోయం నేను చేస్తాడు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుడానై పైకి లేస్తాను అంటాడు. సో అందరం ఆ పాజిటివ్ నోట్తో ప్రపంచ అభివృద్ధికి కారకులం కావాలని శ్రీశ్రీ కోరిక. తర్వాత మహాప్రస్థానం కండిక. ఈ కండిక పేరునే మహాప్రస్థానం అనే పుస్తకానికి కూడా పెట్టడం జరిగింది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం త్రుక్కుతూ హృదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ, పదండి ముందుకు,
కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి అంటాడు. సో మరో ప్రపంచం అంటే సమసమాజం, సామ్యవాద సమాజం. ఈ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారి దోపిడీ, ఈ వ్యవస్థ లేకుండా అందరూ సమానంగా సమసమాజానికి, అదే దాన్ని మరో ప్రపంచం అని శ్రీశ్రీ ఇక్కడ అంటాడు. సో దానికి అందరం పయనం అవుదాం పదండి అంటాడు. ఆ మరో ప్రపంచానికి అడవులు ఎడారులు నదీ నదాలు మనకి అడ్డం కాదు పదండి అంటాడు. యువకులు యువకులు ఏ దేశ అభివృద్ధిలోనైనా తమ పాత్ర పోషించాలి, అప్పుడు ఆ దేశం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ ఇక్కడ శ్రీశ్రీ ఏమంటాడంటే, ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, శక్తులు నిండే నెత్తురు మండే సైనికులారా రారండి అంటాడు. సో పోరాటం చేయలేని వాళ్ళు, విప్లవాన్ని నడిపించలేని వాళ్ళు ఆగిపోండి, రావద్దు అంటాడు. శక్తులు నింపుకొని రక్తం మండే సైనికుల్లాగా యువకుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. సో అప్పట్లో 1930లో శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాసినప్పుడు ఆ రోజు యువత మీద ఈ మహాప్రస్థానం, ఈ గేయ సంపుటి ఎంతో ప్రాముఖ్యతని, తన యువత ఎంతో ప్రభావం చూపించింది. సో తర్వాత బుక్కులు అనే ఖండిక మనం చూస్తే, కవి ఏ కవితకైనా కవితా వస్తువు చాలా ప్రధానం. అప్పటి వరకు కవితా వస్తువులుగా రాజుల కీర్తి ప్రతిష్టలు, దేవుడి గాథలు, లేదంటే ముఖ్యంగా ప్రేమ ప్రణయం విరహం, ఇవి మాత్రమే కవితా వస్తువులుగా ఉండేవి. వీటి మీదే కవిత్వం రాసి గొప్ప గొప్ప కవులు అని పేరు తెచ్చుకున్న వారు కూడా వీటి మీద కవిత్వం రాసేవాళ్ళు. సో వీటన్నిటినీ శ్రీశ్రీ మూలన పడేశాడు. దైనందిన జీవితంలో నీకు కంటికి కనిపించే ప్రతి ఒక్కటి కవితామయమే అంటాడు. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనో అన్ని. రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవేపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి. అరటి తొక్క కూడా వృధా కాదు, బల్ల చెక్క లోతు కూడా నువ్వు కనుక్కోవాలి అంటాడు. సో కంటికి కనిపించే ప్రతి దాని మీద కవిత్వం రాయొచ్చు అని శ్రీశ్రీ నిరూపించాడు, మనకి చెప్తున్నాడు. తలుపు కొల్లెం హారతి పల్లెం గుర్రపు కళ్యం కాదేది కవిత అనర్హం అంటాడు. సో ప్రపంచం ఒక పద్మ వ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అంటాడు. నిజంగానే శ్రీశ్రీకి కవిత్వం ఒక తీరని దాహం. తర్వాత అవతారం అనే ఖండిక చూద్దాం. శ్రీశ్రీ విప్లవ కవిత్వం రాసినప్పటికీ, మార్క్సిజం అన్ని తన కవిత్వంలో చొప్పించినప్పటికీ అది ఎక్కడ మనకి ఆ పదాలు వాడలేదు. సోషలిస్టు పదాలు, కమ్యూనిస్టు పదాలు, ఆ మార్క్సిజం పదాలు మనకి ఎక్కడ శ్రీశ్రీ వాడలేదు. 1930 నాటికి తెలుగు వారికి కమ్యూనిస్టు పదజాలం, మార్క్సిజం పదజాలం అంతగా తెలియదు. వాళ్ళకి తెలిసింది పురాణాలలోని పదజాలం. సో ఆ పురాణాలలోని పదజాలంతో విప్లవ కవిత్వాన్ని రాశాడు శ్రీశ్రీ. అందుకే నేటికి మహాప్రస్థాన గీతాలకి అంత ప్రాముఖ్యత. తర్వాత బాటసారి అనే ఖండిక నేటి యువతకి ఎంతో అవసరమైన ఖండిక. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం అంటాడు. సో ఒక డిగ్రీ పూర్తయి పల్లె నుండి పట్టణానికి ఉద్యోగం కోసం వచ్చిన ఒక యువకుణ్ణి మనం ఊహించుకుందాం. తన చదువుపై నమ్మకంతో, తన డిగ్రీపై ధీమాతో ఆ యువకుడు ఒక కళల ప్రపంచాన్ని ఊహించుకొని పట్టణానికి అడుగు పెడతాడు. ఉద్యోగం దొరికితే తన కష్టాలు తీరతాయని, తమ పేదరిక బతుకులు మారుతాయని, సంఘంలో కొంచెం మర్యాదలు దక్కుతాయని, తనకంటూ ఓ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకొని గుండె ధైర్యంతో బతకవచ్చని కలలు కంటాడు ఆ వెర్రి పసివాడు. కానీ చివరికి కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరిగిన ఉద్యోగం దొరకదు, తెచ్చుకున్న డబ్బులు అయిపోతాయి.
తిరిగి ఊరికి వెళ్ళలేడు. సో పట్టణంలో బతుకుదామంటే దిక్కు తెలియదు. అప్పుడు ఆ బాటసారి యొక్క గుండెల్లో రగిలే అలజడికి సమాధానం లేదు. ఆ అలజడిని చూచే త్రాచు మన దగ్గర లేదు. సో ఆ నిరుద్యోగిని తలుచుకుంటూ, తన కొడుకును తలుచుకుంటూ పల్లెటూరులో ఆ తల్లి ఇంకెంత బాధపడుతుందో, ఆ తల్లి మనసు ఇంకెంత అలజడి చెందుతుందో అంటూ శ్రీశ్రీ ఆ కవిత్వాన్ని రాస్తాడు. మరొకసారి విద్యార్థిని విద్యార్థులకు బాటసారి కండిక అవసరం కాబట్టి ఇంకొకసారి, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుతామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. సో నేటి అప్పుడు 1930లో భారతదేశాన్ని నిరుద్యోగం అంతగా భయపెట్టింది. ఆ పరిస్థితులకి నేటి భారతంలో కూడా పెద్దగా మార్పులు లేవు. ట్విట్టర్లో అయినా రోడ్లపై అయినా యువత నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు ఉపాధి కల్పించమని, ఉద్యోగాలు ఇవ్వమని ప్రభుత్వాలని వేడుకుంటున్నారు. సో నలుమూలల నిరుద్యోగమే. ప్రయత్నించి ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న దౌర్భాగ్యులు ఎంతమంది భారతదేశంలో. ఎంఏలు పిహెచ్డీలు చేసి సర్వర్లుగా పనిచేస్తున్న ఇంకెంతో మంది దౌర్భాగ్యులు ఈ భారతదేశంలో. సో వారి చావులకు బాధ్యత ఎవరు? మనం ఉంటున్న ఈ సమాజం కదా, దానికి రెస్పాన్సిబిలిటీ మనం ఎన్నుకున్న ఈ ప్రభుత్వాలు కదా. సో తర్వాత ఐ అనే కండిక, శ్రీశ్రీలోని ఆవేశం, తన ఆలోచనలు, సామర్థ్యం ఈ కండికలో తెలుస్తాయి. ఐ అంటే నేను. సో శ్రీశ్రీ తన గురించి, తన సామర్థ్యం గురించి రాసిన కండిక అని అనుకోవచ్చు. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్ర నైవేద్యం అంటాడు. అనల వేదిక అంటే యజ్ఞగుండం. యజ్ఞగుండం ముందు అస్ర నైవేద్యం, అస్త్రము అంటే రక్తం, రక్త నైవేద్యాన్ని చేస్తున్నాను అంటాడు. సో విప్లవాన్ని నేను విప్లవాన్ని తీసుకొస్తున్నాను, విప్లవాన్ని రచిస్తున్నాను అని శ్రీశ్రీ అంటాడు. చివరిలో నాదొక దుర్గం, నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గలం, అనితర సాధ్యం నా మార్గం అంటాడు. నిజంగా శ్రీశ్రీ మార్గం అనితర సాధ్యం. తర్వాత భిక్షు వర్షియసి అనే కండిక, మహాప్రస్థానంలో కళ్ళు తెరిపించే గీతాల్లో ఇది ఒకటి. కవిత్వంలో ఒక బిచ్చకత్తె గురించి రాశారంటే అక్కడే శ్రీశ్రీ గొప్పతనం తెలుస్తుంది. వయస్సు మళ్ళిన బిచ్చకత్తె కాబట్టి భిక్షు వర్షియసి అని పెట్టాడు. సో శ్రీశ్రీకి సాష్టాంగ నమస్కారం చేయాలి అనిపిస్తుంది ఈ కండిక చదివితే. ధనవంతుల మీద, రాజుల గొప్పల మీద, దేశ చరిత్రల మీద ఎవడైనా కవిత్వం రాస్తాడు. స్త్రీల అంద చందాల మీద, ప్రకృతి మీద, ప్రేయసి మీద, ప్రేమ మీద ఎవడైనా కవిత్వం రాస్తాడు. దారి పక్క చెట్టు కింద పడి ఉన్న బిచ్చకత్తె గురించి కవిత్వం రాసేవాడే శ్రీశ్రీ. ఒక బిచ్చకత్తె దారి పక్కన పడి ఉంది అనుకుందాం. తన కుటుంబీకులు ఎవరో తెలియదు, నా అనువారు ఎవరూ లేరు, ఒక అభాగ్యురాలు. వయసు మళ్ళీ చావు కోసం ఎదురు చూస్తున్న ఒక పిచ్చకత్తె. సో దాని శ్రీశ్రీ ఇలా రాస్తాడు. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది మొసలు దొకతే మూలుగుతూ ముసురుతున్న ఏగలతో వేగలేక. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది మొసలు దొకతే మూలుగుతూ ముసురుతున్న ఏగలతో వేగలేక. ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతి లేని కాజు కళ్ళు, తనకన్నా శవం నై. జుట్టు అంతా తెల్లబారి ఉంటుంది కాబట్టి ముగ్గు బుట్ట అన్నాడు తన తలని. సో ముగ్గు బుట్ట లాంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం. శవం కన్నా దారుణంగా ఉంది, తిండి లేక అనా అభాగ్యురాలు ఆ బిచ్చగత్త. సో
పడిపోయిన జబ్బు చేసి దిక్కులేని దీనురాలు, రానున్నది చలికాలం, అడుక్కునే శక్తి లేదు, అడుక్కునే శక్తి లేదు, చలికాలం వస్తుంది. సో తను ఆ దీనురాలు ఎంత అవస్థలు పడుతుంది, ఏళ్ళు ముదరి కీళ్ళు కదలి బతుకంటే కోర్కె సడలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది అంటాడు. వయసు మళ్ళీ బతుకంటే కోరిక, బతుకు మీద కోరిక చచ్చిపోయి పక్కనున్న బండరాతిలాగే తను అక్కడ పడిపోయింది. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని బెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని బెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క, ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగి తొండ. ఇక్కడ కుక్క తొండ అంటే ఈ సమాజంలోని రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అనుకుందాం. సో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఉన్న వ్యవస్థలు కావచ్చు, వాళ్ళందరూ ఈ బిచ్చగత్తుల ఈ వృత్తికి ఉండటానికి కారణం వాళ్ళే కదా. వాళ్ళు దానికి ఏమీ ఆన్సర్స్ ఇవ్వట్లేదు, సో దానికి సొల్యూషన్స్ ఏం తీసుకురావట్లేదు. సో ఎవరికి సంబంధం లేనట్టు వాళ్ళు ఉంటున్నారు. అందుకే దాన్ని ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అంటాడు. సో మనమున్న ఈ సమాజంలో ఇంకా అలాంటి వారు ఉన్నారు. సో దానికి కారణం నువ్వు నేను ఈ సమాజం కాదా? ప్రతి ఒక్కరం దానికి బాధ్యత వహించాలి. మనం ఎన్నుకున్న ఈ ప్రభుత్వాలే కదా. సో తర్వాత కళారవి అనే ఒక ఖండిక, దీంట్లో శ్రీశ్రీ వేదాంతం చెప్తాడు. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాణి. సో నువ్వు అనుకున్న దాని మీద నిలబడ్డప్పుడు కష్టాలు రాని కోపాలు రాని ఏమైనా రాని సతులు సుతులు పోనీ, కానీ నువ్వు అనుకున్న దాని మీద నిలబడు అని శ్రీశ్రీ చెప్తున్నాడు. తర్వాత ఈ విప్లవ కవిత్వంలో ఇన్ని ఖండికలు రాసిన శ్రీశ్రీ ఒక ప్రణయ కవిత్వం, ప్రేమ కవిత్వం కూడా రాశాడు, అద్వైతము అనే టైటిల్తో. అద్వైతము అంటే ద్వైతం కానిది, అంటే రెండు కానిది, అంటే ఒకటి. సో అంటే ఇద్దరు ప్రేమికులు మన మనసులు ఒకటే అని చెప్పుకునే ఖండిక అనమాట. ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే, అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం, అసనానికి రాణి వినీవై వ్యసనానికి బానిసనేనై. అసనానికి రాణి వినీవై అంటాడు. అసనము అంటే నవ్వు, నవ్వుకు రాణి వినీవు. సో నువ్వు నవ్వితే అంత అందంగా ఉంటుంది అంటాడు. వ్యసనానికి బానిసనేనై అంటే నువ్వే నాకు ఒక వ్యసనం అయిపోయావు అంటాడు. సో ప్రణయ కవిత్వం కూడా శ్రీశ్రీ రాశాడు. నీ మోవికి కావిని నేనై, నా బావికి దేవి వినీవై అంటాడు. మోవి అంటే పెదం. నీ మోవికి కావిని నేనై అంటాడు. కావి అంటే ఇరుపు రంగు. సో నీ మోవికి కావిని నేనై, నా బావికి దేవి వినీవై అంటాడు. సో బావి అంటే భావము, ప్రాణము, నా ప్రాణానికి దేవత నువ్వే అని ఇలా ప్రణయ కవిత్వం కూడా శ్రీశ్రీ చాలా బాగా రాస్తాడు. సో దాంట్లో ఈ మహాప్రస్థాన కీర్తనలో అదొక్కటే ప్రణయ కవిత్వం. తర్వాత మిథ్యావది అని ఇంకొక ఖండికలో ఈ వేదాంతులను, మెట్ట వేదాంతం చెప్పే ఈ వేదాంతులను శ్రీశ్రీ చురకలంటిస్తాడు. మాయంటావా అంతా మిథ్య అంటావా, నా ముద్దుల వేదాంతి ఏమంటావు? మాయంటావా మిథ్య అంటావా, నీ కంటికి కనిపించేదంతా నిజం కాదు, ఇంకొక ప్రపంచం ఉంది, ఇంకొక లోకం ఉంది అని ఇలా మెట్ట వేదాంతాలు చెప్పే వారికి శ్రీశ్రీ ఈ కవితా ఖండికలో సమాధానం చెప్తాడు. జమీందారు రోల్స్ కారు మాయంటావు ఏమంటావు, మహారాజు మనీ పర్సు మాయంటావు ఏమంటావు. సో వీళ్ళందరూ పేదలని బానిసల్ని దోచుకొని వాళ్ళు డబ్బులు సంపాదించారు. సో ఇదంతా మాయ కాదు, ఒకడు ఇంకొకరిని దోచుకుంటున్నాడు, దోపిడీ జరుగుతుంది, దాన్ని నీ కంటికి కనిపించేదంతా నిజం కాదు, ఇదంతా అభూత కల్పన, ఇలాంటి మెట్ట వేదాంతం చెప్పే దానికి శ్రీశ్రీ దీంట్లో వ్యతిరేకించాడు. తర్వాత ఈ మహాప్రస్థానంలో ఒక అద్భుతమైన ఖండిక ప్రతిజ్ఞ. ఈ ఖండికలో రైతుల గురించి, కార్మికుల గురించి, శ్రామికుల గురించి శ్రీశ్రీ రాస్తాడు. రైతుల గురించి ఇలా అంటాడు,
పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండక జగానికంతా సౌఖ్యం నిండగా విరామమెరుకక పరిశ్రమించే బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే గర్మజలానికి గర్మజలానికి ధర్మజలానికి గర్మజలానికి ఖరీదు లేదో అంటాడు. సో తమ శ్రమనే పెట్టుబడిగా తన రక్తాన్ని చెమటగా చిందించి తన బలాన్ని మొత్తం భూమికి అర్పించి పంట పండించే రైతు, ఆ రైతు శరీరం మీద వచ్చే చెమట గర్మజలం అంటే చెమట, ఆ గర్మజలానికి ధర్మజలం అంటాడు, ఆ ధర్మజలానికి ఖరీదు లేదు అంటాడు. సో కానీ నేడు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పటికీ మహాప్రస్థానం ఎందుకు అంత ప్రాముఖ్యత పొందింది అంటే శ్రీశ్రీ ఆ మహాప్రస్థానంలో చెప్పిన ప్రతి ఒక్కటి ఇంకా నేటి ప్రపంచంలో మనం ఉన్న ఈ సమాజంలో కూడా ఉన్నాయి కాబట్టే అది ఇంకా ప్రాచుర్యంలో ఉంది. సో ఢిల్లీలో 300 రోజులు రైతులు పోరాటం చేసింది దీనికోసమే కదా. ఒక పెట్టుబడిదారు నిర్ణయం, ఒక పెట్టుబడిదారుడి కోసం ప్రయోజనం కోసం అనే ఆ చట్టాలు అని రైతులు పోరాటం చేసింది అందుకే కదా. సో ఒక పెట్టుబడిదారుడు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని కోట్ల జీవితాలు తలకిందులైపోతున్నాయి. మనం ఎన్నుకున్న 130 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాయి. సో దాన్నే విప్లవం కావాలి, అభ్యుదయం కావాలి అంటాడు శ్రీశ్రీ. తర్వాత శ్రామికుల గురించి కూడా రాస్తాడు. నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాగ్నులకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్. ఫ్యాక్టరీలో యంత్రభూతములు అంటాడు, సో మిషనరీ. సో యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరులు వాళ్ళ కన్నుల్లో మండే కనకన మండే విలాపాగ్నులకు ఖరీదు కట్టే శరాబు లేడు అంటాడు. సో కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరిస్తూ బహిష్కరిస్తూ పాటలు తీస్తూ బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కథలే నవ్య కవిత్వం శ్రామిక లోకపు కళ్యాణానికి కార్మిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా అంటాడు. సో శ్రీశ్రీ తన కవిత్వం కార్మికులకి శ్రామికులకి అంకితం ఇచ్చాను, వాళ్ళ లోక కళ్యాణానికి కార్మికుల కళ్యాణానికి నా కవిత్వాన్ని రాస్తాను అంటాడు. త్రికాలాలలో త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అంటాడు. సో కమ్మరి కొలిమి కుమ్మరి చక్కం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినుతించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అంటాడు. సో కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు వీటన్నిటికి నా ప్రణామం, నా ప్రణవం అంటే నమస్కారము, వీయే నా కవిత్వానికి ప్రాణము అని శ్రీశ్రీ చెప్తాడు. సో చేదుపాట అనే ఇంకో కన్నికలో ఇప్పుడున్న మన మనం మన ఎంత దీనస్థితిలో బతుకుతున్నామో, ఎంత పోరాటం లేకుండా పోరాట పడిమ లేకుండా బతుకుతున్నామో చెప్పే ప్రయత్నం చేస్తాడు. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం, వెనుక దగ ముందు దగ కుడి ఎడుముల దగా దగ మన చుట్టూ దగ జరుగుతూనే ఉంది. సో ఎవరు ప్రశ్నించం. సో తర్వాత మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె అంటాడు. సో మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె అని మొహమ్మేదే మానవ మన చేతగానితనాన్ని మన పోరాట లేమిని శ్రీశ్రీ ఎత్తి చూపుతాడు. తర్వాత తన కవిత్వం గురించి శ్రీశ్రీ తన కవిత్వంలో ఏమేమి ఉన్నాయి, తన కవిత్వం రాయడానికి ఏమేమి దోహద పడ్డాయి అని చెప్పే ప్రయత్నంలో కవిత ఓ కవిత అని కన్నిక రాస్తాడు. దాంట్లో ఒక వైద్యుడి తప్పు వల్ల ప్రాణం కోల్పోయిన రోగార్తుని స్పందన, ఒక రోగి వైద్యుడు తప్పు చేస్తే చనిపోయినప్పుడు అతని నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతే ఆ రోగికి మనస్సు చెందిన స్పందన, తర్వాత కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్త వ్యక్తాలాపన అంటాడు. తాగుబోతు ఆలాపన కూడా నేను విన్నాను అంటాడు.
సో తర్వాత వేశ్యా వృత్తి గురించి కూడా రాస్తాడు. వేశ్యలు పట్టకూటి కోసమే ఆ వృత్తులకు వస్తారు. సో ఆ వేశ్యల అర్ధ నిమిళీత నేత్రాల బాధల పల్లకి నేను విన్నాను అంటాడు శ్రీశ్రీ. సో సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకలి చీకటి, జీతాలు పెంచలేదని సమ్మెలు కట్టే కూలీల వాళ్ళ బిడ్డలు ఇంట్లో వాళ్ళ భార్యలు పడ్డ ఆకలి, వీటన్నింటిని నేను చూశాను. వీటన్నిటి కోసం నేను కవిత్వం రాయాలంటే కవిత్వం ఎలా వచ్చిందో చెప్తాడు శ్రీశ్రీ. విన్నానమ్మా విన్నాను, ఎన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించక మాటలకై వెదుగాడకపోతే అవి పుంకాను పుంకంగా శ్మశానాల వంటి నిఘండువులు దాటి వ్యాకరణాల సర్ప పరిశ్వంగం విడిచి ఛందస్సుల సంఖ్యలు విడిచి వడిగా వడివడిగా వెలువడినై పరుగిడినైనా ఎదనడిగిడినై అంటాడు. సో ఆ ఛందస్సులను వదిలేసి వ్యాకరణాలను వదిలేసి ఆ కవిత్వం నా దగ్గరికి వచ్చింది, పరిగెత్తుకుంటూ నా ఎదని చేరింది అంటాడు శ్రీశ్రీ. తర్వాత నేటి కవిత్వానికి ఏమి కావాలి అని అడిగితే శ్రీశ్రీ ఇలా అంటాడు. సింధూరం, రక్త చందనం, బందూకం, సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాలిక నాలిక అంటాడు. సో ఇప్పుడు చెప్పినవన్నీ కలకత్తా కాలిక నాలిక కానీ నయన జ్వాలిక, ఎగరేసిన ఎర్ర జెండా, ఇవన్నీ ఎరుపు రంగు. ఎరుపు రంగు అంటే విప్లవానికి ప్రత్యేకం. సో కవిత్వంలో విప్లవం ఉండాలి. సో కవిత్వానికి విప్లవం అనేది కవితా వస్తువుగా మారాలి అని శ్రీశ్రీ అన్నాడు. సో తర్వాత మరొక గొప్ప ఖండిక దేశ చరిత్రలు. అసలు ఇప్పటి వరకు దేశ చరిత్ర ఎలా ఉంది, మనం చరిత్రను ఎలా చూస్తున్నాం, అసలు ఎలా చూడాలి, ఇది ఈ కవిత్వంలో మనకు చెప్తాడు. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటాడు. నరజాతి చరిత్ర అంతా మరొకరి చేతిలో, ఇంకొక జాతి చేతిలోనో మరొకరి చేతిలోనో పీడించబడటం అంటాడు. సో భారతీయులను తీసుకుంటే 200 సంవత్సరాలు బ్రిటిషర్ల చేతిలో, అంతకుముందు మధ్యాసియా రాజుల చేతిలో, ముస్లిం పాలకుల చేతుల్లో భారతీయులు, వారి పరపీడన పరాయణత్వం అంటాడు. సో వాళ్ళ చేతుల కింద ఉన్నారు అని. సో బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, బలం ఉన్నవాడు లేని వాడిని బానిస చేసుకున్నాడు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రతిథికెక్కిరి అంటాడు. రణరంగం కానిచోడు భూస్థలమంతా వెతకినా దొరకదు, గతమంత తడిసి రక్తమున కాకుంటే కన్నీళ్లతో అంటాడు. మీరు ఏ దేశ చరిత్ర చూడండి ప్రపంచంలో, అక్కడ యుద్ధము ఉంటుంది, రక్తం చిందుతుంది. సో యుద్ధం లేని ప్రదేశమే ఈ ప్రపంచంలో లేదు. సో మనం గొప్ప గొప్ప రాజులు అని చరిత్రలో చాలా మంది గురించి చదువుకుంటాం. చెంగిజ్ ఖాన్, తామిర్లను, నాదిర్షా, గజని, గోరి, సికిందరు, ఎవడైతేనే ఒక్కొక్కడు మహా అంతకుడు అంట. మనం చరిత్రలో వాళ్ళు ఇంతమందిని చంపారు, వాళ్ళు ఇంత గొప్ప రాజులు, వాళ్ళు ఇంత గొప్ప సామ్రాజ్యాలు స్థాపించారు అని చదువుతాం. కానీ ఒక రాజు యుద్ధం చేస్తే కొన్ని లక్షల మందిని చంపుతాడు, కొన్ని లక్షల ప్రాణాలు అక్కడ పోతాయి. వాడు ఒక అంతకుడే కదా, నరహంతకుడే కదా ఆ రాజు, మనం అలా ఆలోచించాలి. సో ఒక్కొక్కరిని మహా అంతకుడు అంటాడు శ్రీశ్రీ. ఒక వ్యక్తి మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై చెల్లదు అంటాడు. సో ఇక విప్లవానికి సమయం అసమయమైనదని ఇది 1930లో శ్రీశ్రీ. అప్పుడు మనం బ్రిటిష్ పాలకుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నాం. పెట్టుబడిదారి వ్యవస్థ బానిసల్ని చాలా దారుణంగా చూస్తున్న తరుణంలో విప్లవం కావాలి అని అప్పుడే రష్యాలో కానీ చైనాలో కానీ క్యూబాలో కానీ ఈ కమ్యూనిస్ట్ రాజ్యాలు ఏర్పడ్డాయి. సో దానికి ప్రభావితుడైన శ్రీశ్రీ ఇక్కడ కూడా సామ్యవాదం, సమసమాజం స్థాపించాలని కవిత్వం రాస్తాడు. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకు అర్థం అంటాడు. చరిత్ర అంటే డేట్స్ అంటాము, తేదీలు. చరిత్ర ఏ తేదీ ఏ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది, ఆ రాజు ఎన్ని రోజులు బతికాడు, ఇది చరిత్ర కాదు. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, ఆ రాజుల ప్రేమలు, ఇవంతా కవిత్వం కాదు. ఏది కవిత్వం అంటే నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు. నైలు నది నాగరికత గొప్పది అంటాం, కానీ దాంట్లో సామాన్యుడి ప్రస్తావన ఆలోచించినప్పుడే అది చరిత్ర అవుతుంది. తాజ్మహల్ షాజహాన్ కట్టించామంటారు, కానీ దాంట్లో రాళ్ళెత్తిన కూలీల గురించి ఎవరు ఆలోచించాం, అది ఆలోచించినప్పుడు అది నిజమైన చరిత్ర అవుతుంది. ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవరు.
రాజు గురించి, రాజకీయ పల్లకి గురించి ఎవరన్నా మాట్లాడుకుంటాం. ఆ పల్లకి మోసిన బోయీలు, ఆ కూలీలు ఎవరు, వాళ్ళ గురించి కూడా, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయని మాట్లాడితే అప్పుడు ఆ చరిత్రకి అర్థం. తర్వాత సంధ్యా సమస్యలు అనే కండిక చూద్దాం. నాకు చాలా ఇష్టమైన కండిక ఈ కండిక. ఒకే సాయంత్రం వివిధ రకమైన వ్యక్తులకు ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఎవరిది నిజమైన పెద్ద సమస్య, మనకే వదిలేస్తాడు శ్రీశ్రీ. ఆ సాయంత్రం రాక్సీలో నార్మా షేరార్, బ్రాడ్వేలో కాంచనమాల, ఇటుకేగుడో సమస్య తగిలిందొక విద్యార్థికి అంటాడు. ఒక సాయంత్రం, రాక్సీ అంటే చెన్నైలో ఫేమస్ థియేటర్ అనమాట, థియేటర్. సో రాక్సీలో నార్మా షేరార్, నార్మా షేరార్ అంటే 1930లో హాలీవుడ్ హీరోయిన్. సో ఆమె సినిమా రాక్సీ అనే థియేటర్లో జరుగుతుంది. తర్వాత బ్రాడ్వేలో కాంచనమాల, ఇండియన్ యాక్ట్రెస్ కాంచనమాల సినిమా బ్రాడ్వే అనే థియేటర్లో ఉంది. సో ఇటుకేకుటో సమస్య తగిలింది ఒక విద్యార్థికి. ఆ రెండు సినిమాల్లో ఏ సినిమాకి వెళ్ళాలో సమస్యగా అయిపోయింది ఒక విద్యార్థికి. రేపు సంక్రాంతికి కూడా మన వాళ్ళు అటు చూస్తే త్రిబులార్, ఇటు చూస్తే భీమలా నాయక్, ఇటుకేకుటో సమస్య తగిలింది ఒక విద్యార్థికి అంటారు. సో తర్వాత ఉడిపి శ్రీకృష్ణ విలాసలో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ, ఎంచుకునే సమస్య తగిలింది ఒక ఉద్యోగికి అంటాడు. ఉడిపి శ్రీకృష్ణ విలాస్ అంటే చెన్నైలో ఫేమస్ హోటల్. ఆ హోటల్కి ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. సో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ, ఎంచుకునే సమస్య కలిగింది ఒక ఉద్యోగికి అంటాడు. ఆ ఉద్యోగి ఆ రెండింటి ఏ దినాలో అది సమస్య అయిపోయింది. సో అదే సాయంత్రం, ఆ సాయంత్రం పూట ఒక సంసారికి, ఒక మధ్య తరగతి వాడికి ఏది సమస్య అయిందో చూద్దాం. ఇటు చూస్తే అప్పుల వాళ్ళు, అటు చూస్తే బిడ్డల ఆకలి, ఉరిపోసుకు చనిపోవటము, సముద్రమున పడిపోవటము సమస్యగా ఘనీభవించింది ఒక సంసారికి అంటాడు. సో అప్పుల వాళ్ళు ఓ పక్క వేధిస్తుంటే, బిడ్డల ఆకలి ఓ పక్క బాధ పెడుతుంటే, ఎలా చనిపోవాలో తెలియలేదు ఒక సంసారికి అంటాడు. సో దీంట్లో ఏది పెద్ద సమస్య, దేని గురించి మనం ఆలోచించాలి, ఏది కవిత, ఏది కవిత్వంలో ఉండాలి? సో తర్వాత పేదల గురించి కూడా శ్రీశ్రీ చాలా గొప్ప కండికలు రాశాడు. సో అవి పైపైన చెప్తే ప్రయత్నం చేస్తాను. అంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కొండలు, అంతేలే పేదల కన్నులు, తుపానులో తడిసిన జడిసిన గోమాత కన్నుల తమ్ములు అంటాడు. చూడు చూడు నీడలు, పేదవాళ్ళ వాడలు, పూలు లేని కాడలు అంటాడు. పేదవాళ్ళ వాడలు, పూలు లేని కాడలు అంటాడు. సో నరనరాల రాపిడిలో, తరతరాల వేదనలో, బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బతుకు గోడలు, పేదవాళ్ళ వాడలు అంటాడు. అది శ్రీశ్రీ పేదవాళ్ళ గురించి, వాళ్ళ యొక్క వాడల గురించి రాసిన కవిత్వం. చివరగా జగన్నాథుని రథచక్రాలు అనే ఫేమస్ కండిక. సో పూరిలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఆ రథం రథచక్రాల కింద పడి నలిగిపోతే మోక్షం కలుగుతుందని హిందువుల నమ్మకం. సో ఆ జగన్నాథుని రథచక్రాలను భూమార్గం పట్టిస్తాను అంటాడు శ్రీశ్రీ. పేదలకి పతితులార, భ్రష్టులార, బాధా సర్ప దష్టులార, ఏడవకండి ఏడవకండి ఏడవకండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి 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 అంటాడు. సో నేను కవిత్వం రాసి మీ అందరి తరపున జగన్నాథుని రథచక్రాలను భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అంటాడు. సో నేను మీ అందరి, మీకు మోక్షం కలిగేలా చేస్తాను అంటే, అంటే మీ బాధలు తీరేలా చేస్తాను, సమాజాన్ని స్థాపించేలా చేస్తాను అంటాడు. సో చివరిలో ఒక మాట అంటాడు, ఈరోజు రారండో రండో రండి, ఈ లోకం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి అంట. ఈ రాజ్యం, ఈ లోకం ఎవరిది? సామాన్యులది, కాయ కష్టం చేసుకునే శ్రామికులది, కర్షకులది, కార్మికులది. సో ఈ రాజ్యం మీదేనండి, మీ రాజ్యం మీరేయలండి అంటాడు శ్రీశ్రీ. సో అది జగన్నాథుని రథచక్రాలు ఫేమస్ కండిక, మీరు చాలా మంది వినే ఉంటారు. చివరగా ముగింపు మాటలుగా నాకు ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి, నాకు ఇష్టమైన మాటల రచయిత త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే, ఒక కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు, రాసిన ఒక పుస్తకం ఒక శతాబ్దం మాట్లాడుకుంటుంది, మరికొన్ని శతాబ్దాల పాటు మాట్లాడుకుంటారు. ఆయన తాలూకు ఒక జ్ఞాపకం, మన జాతి పాడుకునే ఒక గీతం, తెలుగువారు గర్వించదగ్గ కవి, ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకున్న ధీరుడు, కవికి ఉండవలసిన దిశన అలంకారం ఉన్నవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఎవరెస్ట్ శిఖరం అంటాడు త్రివిక్రమ్ గారు. సో శ్రీ
చివరగా శ్రీశ్రీ గారు మహాప్రస్థానం కాకుండా ఇతర రచనలో శ్రీశ్రీ గారి చమక్కులు ఒకసారి మనం చూద్దాం. శ్రీశ్రీ మూవ్ అనే రచనలో ఉగ్గేల తాగుబోతుకి, ముగ్గేల తాజ్ మహల్ మునివాకిటికి, బిగ్గేల కృష్ణ శాస్త్రికి, సిగ్గేల భావకవికి అని భావకవులకి చురకలు అంటిస్తాడు. అరిచే కుక్కలు కరువవు, కరిచే కుక్కలు మొరగవు, కరవక మురిగే కుక్కలు తరమవు, అరవక కరిచే కుక్కలు మరలవు, అరవని కరవని కుక్కలెక్కడ దొరకవు అంటూ సునగోపాఖ్యానం కూడా చేస్తాడు. సో శ్రీశ్రీ మనం ఒక ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ భావ కవిత్వం రాయగలడు, విప్లవ కవిత్వం రాయగలడు, కానీ విప్లవ కవిత్వంతో ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. ఆయన గీతాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో పొందడానికి కారణం ఇంకా 1930 నాటి కొన్ని సంఘటనలు ఇంకా నేటి సమాజంలో కూడా ఉన్నాయి. సో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ చైర్మన్ హేమచందారెడ్డి గారికి, మాథ్యూ శ్రీరంగం గారికి, భాస్కర్ సార్ గారికి, మరియు ఆంధ్ర లోయల కాలేజ్ యాజమాన్యానికి, ఆంధ్ర లోయల కాలేజ్ లైబ్రేరియన్ ప్రసాదరావు గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మనపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. సో ఒక గంట సేపు మనందరినీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళినటువంటి ప్రసన్న బాబుకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. తను ఎన్నుకున్న ఖండికలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. మొదట్లో తను ఇచ్చినటువంటి ప్రస్తావనలో శ్రీశ్రీ గారు భావుకతకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తూ మళ్ళీ తన భావుకతలో ఉండేటువంటి అంశాలను కూడా తీసుకొని వాటిలో విప్లవాన్ని కూడా జోడించి సమాజాన్ని ఉర్రూ తొలగించడానికి కావలసినటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ సరళమైన భాషలో అని చెప్తూ చాలా బాగా తన సరళమైన భాషలో ప్రసన్నబాబు చెప్పడం అనేది చాలా బాగుంది. ఈ విషయాలుగా మిగతా విద్యార్థులు కూడా ప్రభావితమయ్యి ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలని వాళ్ళు చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒక విశ్లేషణ రూపంలో మిగతా విద్యార్థులు కూడా అందించగలిగితే మన యాప్స్కి చైర్మన్ గారు ఎన్నుకున్నటువంటి ఈ టాక్ ద బుక్ సిరీస్ అనేటువంటిది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమము సఫలీకృతం అవుతుందనేటువంటి దానికి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో త్వరగా మిగతా విద్యార్థులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా, ఈరోజు మన మధ్యకు వచ్చి ఇంకా చెప్పడానికి వీల్లేనటువంటి శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి ఎంతైనా చెప్పుకోవడానికి అవకాశం ఉండేటువంటి వ్యవస్థల్ని కల్పించినటువంటి శ్రీశ్రీ గురించి చెప్పినటువంటి ఒక గంట కాలంలో చెప్పిన ప్రసన్న బాబుకి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకొక టాక్ టు బుక్ సిరీస్లో ఇంకొక పరిచయ పుస్తకం ఉంటుంది. థ్యాంక్ యూ.